కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని మెహబూబ్ నగర్ కాలనీలో స్థలం కొనుగోలు చేసుకుని రేకుల ఇంటిని కట్టుకుంటే వైసీపీ నాయకులు మహిళలను కూడా చూడకుండా దౌర్జన్యం చేసి ఆపై ఇంటిని కూలగొట్టారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని మెహబూబ్ నగర్ కాలనీలో రుద్రవరం సుబ్బరాయుడు అనే వ్యక్తి పేరుతో డికెట్ భూమి 3 ఎకరాల 94 సెంట్లు పట్టా ఉంది. ఈ భూమిని పెద్ద వెంకట సుబ్బయ్య, దుగ్గిరెడ్డిలు కొనుగోలు చేసుకుని ఫ్లాట్లు వేశారు. అందులో అవసరం నిమిత్తం ప్రతి ఒక్కరూ 15 సంవత్సరాల క్రితం 5 సెంట్ల ప్రకారం కొనుగోలు చేసుకుని ఇళ్లు కట్టుకున్నారు. అందులో వెంకట లక్ష్మమ్మ 5 సెంట్లు, చందని 5 సెంట్లు, వెంకట సుబ్బమ్మలు 5 సెంట్లు ప్రకారం కొనుగోలు చేసుకుని ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ వైసీపీ నాయకులు తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసి మహిళలను కూడా చూడకుండా తోసి నిర్మించిన రేకుల ఇంటిని పగలగొట్టి వెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి కొనుగోలు చేసుకుని నిర్మించుకున్న ఈ ఇల్లు లేకపోతే తమకు ఆత్మహత్యలే తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి నేనైతే ఇల్లు కట్టుకున్నా, ఆ ఇల్లు కూడా పగలగొట్టి అన్ని పెరికేసి పోయినరు. ఎస్ఐ సార్కు చెప్తే ఎస్ఐ సారే పంపించిండు, తీసేపించిండు. నేను ఆడ ఉండగానే సార్ అందరు కట్టుకున్నారు, నేను కట్టుకున్నా, అందరితో పాటు నేను కొనుక్కున్నాను. అందరి పగలు కొడితే నాది పగలు కొట్టు, అందరి ఉండిచ్చే నాయి ఉండి సార్ అని నేను అంటే నా మాట వినకుండా ఆయనే పంపించి తీసేపించి పగలు కొట్టించిండు. నేను బాగీలు తెచ్చుకొని బీదరాలిని సార్ కొనుక్కునే స్థలమే ఇప్పటికి బాగీలు తీరలే, ఇప్పుడు నాకు ఉండడానికి ఇండ్లు లేక నేను కట్టుకున్నాను అని భంగపతి మళ్ళా రాండి తీసేసి వేయకుండా రాండి అని చెప్పి నా ముందన్నే చెప్పిండు. ఇప్పుడు వచ్చి ఏం సార్ అందరికి ఉండనిచ్చి మరి నాదే పగలగొట్టి పిచ్చినావు నువ్వు అంటే నాకేం తెలుసు, నేను చెప్పలేదు అని నా ముందన్నే చెప్పినాడు. లేదులే అమ్మ పగలగొట్టలే, వచ్చిండరులే, నేను ఫోన్ చేసి చెప్పినాలే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను పంపలేదు, నాకేం తెలుసు అని ఒక అన్యాయం జరిగితే న్యాయం జరగమని ఇచ్చిన ఒక గవర్నమెంట్ ఒక ఉద్యోగస్తుడే అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇంకా మా పరిస్థితి ఏంది సార్? ఏంది, మేమేం చేయాలా? ఈరోజు లచ్చలు పోసి కొన్నాము, రాత్రి ఒక పేపర్ చూపించిండు మీ ఏం లేదు అర్థ వాళ్ళదేనంత అని దీనికి నట్టము నాకు కట్టియడమా? లేదంటే దీని ఇట్లా చేసినందుకు వాళ్ళ మీద కేసు పెట్టమన్నా కూడా పలకలేదు. నేను కేసు పెట్టినా కూడా కాగితం ఇచ్చినా కూడా ఎస్ఐ సార్ తీసుకోలేదు. వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళకు చేసినప్పుడు నా నేను ఒక ఆడగుతుని వచ్చి ఆడ పెట్టుకుంటా ఉంటే నన్ను పెరుకుతా ఉంటే నాయన పెరక రాత్రి 7, 7:30 గంటలు అప్పుడు తాగి వచ్చి ముగ్గురు పెరకాకుండా అయినా అని నేను అడ్డపడితే నన్ను దొప్పి దొప్పి కొట్టి అమ్మాయి నా దొప్పేసిండు. ఇంకొక ఆయన వచ్చి నన్ను రెట్ట పట్టుకొని లాక్కుంటా ఆ నుంచి ఆడదానికి వచ్చిండు ఎక్కువ బండిని నన్ను ఈడుకొచ్చి నన్ను ఇట్లా చేస్తా ఉండరు. నేను ఈ టయాన్ని రాను, పొద్దున వచ్చాను పోలీస్ స్టేషన్కు. మేము పిల్లలు కల్లాము, తెచ్చుకొని తినాలా, మాకు ఏ ఆధారం లేదు. కూలి మంచి తీసుకునేటువంటి వాళ్ళు ఏదో తెలియక తీసుకున్నాము. తీసుకున్నాక మీరు మాకు అన్యాయం చేయడం న్యాయం కాదు. మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయకుండా చేయండి, అన్యాయం మాత్రం చేయకండి. మీకు అందరు దండం పెడతా, మీరు ఒకటే మాకు వచ్చేసేది. మీరు అందరికి ఉపకారం చేయకుండా మాకు న్యాయం చేయండి. ఇంత డబ్బులు పెట్టి మేము కొన్నాం కాబట్టి మాకు అడుగులో బాధ ఉంది. మాకు ఏ ఆధారం లేదు, ఒక భూమి లేదు, ఒక బుట్ట లేదు, మాకు ఏ ఇండ్లు లేదు, అక్కడ స్థలమే ఉండేది. కొన్నాము, ఇప్పుడు కొన్న తర్వాత మీరు అందరు వచ్చి మాకు కావాలా అందరు వస్తారు కాకులు మాది. ఎట్లా సార్? సార్ మేము తీసుకునే స్థలం అది. ఏమన్నా మాకు ఏదన్నా ఊరికి వచ్చి ఉంటే మేము అలాగే వదిలేస్తాము, కానీ మేము కొన్నాం డబ్బులు పెట్టి కొన్నాం సార్. మాకు మాత్రం న్యాయం చేయండి, అందరు కలిసి మాకు అన్యాయం చేయగలండి. మేము లేదు బీదర్లము, మాకు ఏ ఆధారం లేదు, మాకు న్యాయం చేయండి సార్. కాదు, ఇంట్లో ఎవరు లేక చూసేది, ఇక్కడ ఎవరు లేక చూసేది, పాటలు ఎత్తుకొచ్చుకొని పోయేది, ఇంట్లో ఎవరు లేక చూసేది, ఏమనుకుంటారు వాళ్ళు? కాదు, మేము ఉండాలి అన్నాడు పోవాలని ఊరు చూసి లక్కలు లచ్చలు లచ్చలు పోసి కొనుక్కొని ఎట్ట బతకాల కోట్లు అందరూ మాది స్థలం అంటారు. ఏడు ఎవరి స్థలం ఉంది? లచ్చలు లచ్చలు పోసి కొనుక్కొని పొద్దు మమ్మల్ని అన్యాయం చేస్తానరే. కాదు, శ్రీభాష మాది సర్వ న్యాయం వచ్చా ఎన్నాళ్ళని ఇటు మేము బాధపడాలో నిద్ర లేక నిర్వహణ లేకుండా ముప్పురి వస్తాండ్రో మోడని వస్తాండ్రో మేము ఎట్లా వస్తాడో వాళ్ళు నాన్న. మేము మాటకు వచ్చి పోలీసులు వస్తాండ్రు, మాదేమనేది కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అనిపించారు అని ముప్పులు వచ్చి ఆరు దామున ఆడలు ఎవరు లేరు. మేము ఇద్దరు ఉన్న కొత్త కోటలము పగలగొట్టి పెళ్ళాలేదంగా ఆడలేదంగా నా కొడుకులు లచ్చలు లచ్చలు పోయి కొన్నాం. మేము లంచ కొడకలాలా, లోపల నా కొడకలాలా, లంచాలా అంటాడు.
వాళ్ళని ఎవరు లేకపోయారు, దిక్కులని ఎవరు లేకపోయారు. మేము ఒక్క ఇంట్లో ఉండమేట, మేము ఇంకా మమ్మల్ని కొట్టేది పోయాడు కదా.